الحمد لله رب العالمين والصلاة والسلام على رحمة للعالمين سيدنا ونبينا وقائدنا محمد وعلى آله وصحبه ومن والاهم إلى يوم الدين. ప్రేక్షకులారా, చైతన్య సుధాజరి రమజాన్ అన్న ఈ కార్యక్రమంలోకి మీ అందరినీ ఇస్లామీయ పద్ధతిలో ఆహ్వానిస్తున్నాము. అస్సలాము అలైకుమ్ వరహ్మతుల్లాహి వబరకాతు. నేటి మన అంశం ప్రియ ప్రవక్త మహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వరేడల ప్రేమ. కనుక అభిమానులారా, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు మానవాళికి చేసిన మేలు ఎన్ని అని తెలిస్తే, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి పేరు తీసుకున్న ప్రతిసారి దరూద్ పంపాలి అన్న యొక్క ఈ కోరిక ఆటోమేటిక్గా అనేది జనిస్తుంది. కనుక ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు సెలవిచ్చిన మాట, ఎవరైతే నా మీద ఒకసారి దరూద్ పంపిస్తారో అల్లాహ్ సుబ్హానహు వతాలా వారి మీద 10 సార్లు వారిని అల్లాహ్ సుబ్హానహు వతాలా దీవిస్తారు. అలాగే అల్లాహ్ సుబ్హానహు వతాలా వారి 10 పాపాలను మన్నిస్తాడు. అల్లాహ్ సుబ్హానహు వతాలా వారి యొక్క ఖాతాలో 10 పుణ్యాల్ని రాస్తాడు. అలాగే స్వర్గపు 10 యొక్క హోదాలను అల్లాహ్ సుబ్హానహు వతాలా అంతస్తులను పెంచుతాడు అని మహనీయ మహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు సెలవిచ్చారు. ఓ సహాబి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారిని ఉద్దేశించి, నేను మీకోసం ప్రార్థిస్తాను, మీపై దరూదు నేను పంపిస్తాను, నా ప్రార్థనలో 0.5% అనేది మీపై దరూదు కోసం కేటాయించనా అని అడిగినప్పుడు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు అన్నారు, అల్లాహ్ నీకు మేలుని కలుగజెయ్యుగాక, ఇంకా పెంచితే ఇంకా బాగుండు అన్నారు. నా సగం ప్రార్థన మీ మీద దరూదుతోనో నేను నింపేస్తాను అని చెప్తే, అల్లాహ్ నీకు మేలును కలుగజేయుగాక, మరింత పెంచితే ఇంకా మంచిది అన్నారు. చివరికి ఆ సహాబి, నా ప్రార్థన శాంతం మీ మీద దరూద్ పంపించడానికి నేను అంకితం చేస్తున్నానని సెలవిచ్చినప్పుడు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు సెలవిచ్చిన మాట, ఇజ్ తుక్ఫి ఇదా తుక్ఫి హమ్ముక వయుఫరుల కదంబు, నువ్వు ఇలా చేసావంటే నీ సకల చింతలు సమస్యలు అవన్నీ పరిష్కృతం అవుతాయి, అలాగే నీ పాపాలు మన్నించబడతాయి అని మహనీయ మహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు సెలవిచ్చారు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి మీద అత్యధికంగా దరూద్ పంపే యొక్క ప్రయత్నం మనం చెయ్యాలి. ముఖ్యంగా అభిమానులారా, రమజాన్ మాసంలో మనమున్నాం. ఈ మాసంలో ఆయన మీద దరూద్ పంపించడానికంటూ ఒక సమయాన్ని కేటాయించుకొని ఆ సమయంలో మనం ఆయన మీద దరూద్ పంపించే యొక్క ప్రయత్నం చెయ్యాలి. అలాగే దినాల్లో శుక్రవారం అత్యధికంగా మహనీయ మహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి మీద మనం దరూద్ పంపించాలి. ఇక ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి ఎడల మనకున్న అభిమానాన్ని మనం ఎలా వ్యక్తపరచగలము అంటే, అభిమానులారా, ఆయన యొక్క సాంప్రదాయాలను ఆయన సున్నతులను స్వయంగా మనం తెలుసుకొని పాటించడమే కాకుండా తెలియని వారి వరకు వాటిని చేరవేసి వారు సైతం పాటించి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క దుఆకు దీవెనకు వారు సైతం అర్హులయ్యేలా మనం చెయ్యగలగాలి. కనుక ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు దుఆ చేశారు, నద్దరల్లాహు ఇమ్రాన్, అల్లాహ్ సుబ్హానహు వతాలా ఆ వ్యక్తిని సుభిక్షంగా ఉంచుగాక, సంతోషం అనుగ్రహం సౌభాగ్యం ఆ వ్యక్తి సొంతమవుగాక. ఆలోచించండి అభిమాన మిత్రులారా, దువా ఎవరు చేస్తున్నారు?
అంతిమ దైవ ప్రవక్త మహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు దువా చేస్తున్నారు. మరి ఎవరి కోసమైతే దువా చేస్తున్నారు? అతను ఎంత భాగ్యవంతుడో ఆలోచించాడు. మరి ప్రవక్త మహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు దువా చేశారు అంటే దాన్ని రద్దు చేయడం జరుగుతుందా? జరగదు కదండి. ఖచ్చితంగా అదువా స్వీకరించబడుతుంది. మరి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఏమంటున్నారు? అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఆ వ్యక్తిని సుభిక్షంగా సంతోషంగా సకల సౌఖ్యాలతోటి సౌభాగ్యాలతోటి వర్ధిల్లేలా దీవించుగాక అని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం అంటున్నాడు. ఎంత మహాద్భుతమైన అవకాశం అండి ఇది మన కోసం. ఎవరు ఆ వ్యక్తి అంటే, ఎవరు అదృష్టవంతుడు అంటే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు అన్నారు, సమిఅ మఖాలతి, అతను నా నుండి ఓ మాటను విన్నాడు, దాన్ని భద్రపరుచుకున్నాడు, దానికి అనుగుణంగా తన జీవితాన్ని మలుచుకున్నాడు, ఆ తర్వాత అదే మాటను ఇతరుల వరకు కూడా చేరవేశాడు. కనుక అభిమాన మిత్రులారా, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు సెలవిచ్చిన మాట బల్లిగు అన్ని వలౌ ఆయ, మీరు నా నుండి విన్న ఒకే ఒక్క మాట అయినా సరే దాన్ని ఇతరుల వరకు మీరు చేరవెయ్యండి. కనుక రమజాను మాసం ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి మీద దరూద్ సలాత్ సలాం పంపించే మాసం. రమజాను మాసం ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి సాంప్రదాయాలను సర్వవ్యాప్తం చేసే మాసం. అలాగే రమజాను మాసంలో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి ఎడల మనకున్న అభిమానాన్ని వ్యక్తపరిచే మరో యొక్క విధానం ఏమిటంటే బిదఅత్ను విడనాడడం. ఏదైతే సున్నత్కి వ్యతిరేకంగా ఉంటుందో దాన్ని ఏమంటారు? బిదఅత్. కనుక ప్రతి శుక్రవారం నమాజులు మనం ఈ మాట వింటుంటున్నాము. అందులో చెప్పబడే విషయం ఏంటంటే కుల్లు ముహ్దసతిన్ బిదఅ వ కుల్లు బిదఅతిన్ దలాల వ కుల్లు దలాలతిన్ ఫిన్నార్. ధర్మంలో అటు దైవ గ్రంథమైన ఖురాన్ యొక్క అనుమతి లేకుండా, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క సున్నత్ల ప్రమాణం లేకుండా నూతన విషయాల్ని ఎవరైతే ప్రవేశపెడతారో వారు బిదఅత్కి పాల్పడినట్టు, మరి ఎవరైతే ఆ నూతన పోకడకి పాల్పడతారో వారు మార్గభ్రష్టత్వానికి గురైనట్టు, మరెవరైతే మార్గభ్రష్టత్వానికి గురవుతారో వారు నరకం పాలు అవుతారు. అంటే ఆ మార్గభ్రష్టత్వం అనేది, ఆ బిదత్ అనేది, ధర్మంలోని ఆ నూతన పోకడ అనేది ఆ వ్యక్తిని నరకం పాలు చేస్తుంది అని జుమా నమాజులో ప్రతి ఖుతుబాలో మనం అనేది జుమా సందర్భంగా దీన్ని మనం వింటూ ఉంటాం. కనుక అభిమాన మిత్రులారా, ఎవరైతే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి సాంప్రదాయాన్ని పాటిస్తారో వారి యొక్క సాంగత్యం అనేది మనం కలిగి ఉండాలి. మరెవరైతే దుష్ట సాంప్రదాయాలకు, నూతన పోకడలకు, బిదాత్లకు పాల్పడుతూ ఉంటారో అలాంటి వ్యక్తులకు మనం దూరంగా ఉండాలి. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి ఎడల మనకు అభిమానం ఉంది అంటే, ఆయన యొక్క సాంప్రదాయాలకు మన ఇష్టమా అంటే, దానికి వ్యతిరేకంగా ఉన్న విషయాన్ని మనం పరిత్యజించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే రేపు ప్రయోజనాన హౌజ్ కౌసర్ దగ్గర కొందరిని చూసి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం పిలుస్తారు ఇటు రమ్మని. అయితే అక్కడ ఉన్న దైవదూతలు అంటారు, ఓ దైవ ప్రవక్త, వీరు మీ మరణానంతరం అనేది ధర్మంలో అనేక బిదతులకి పాల్పడ్డారు అని. అప్పుడు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు తనకు ఆ కౌసర్ నుండి, ఆ హౌజ కౌసర్ నుండి వారిని దూరంగా జరగమని చెప్పడం జరుగుతుంది. కనుక ఎంత దౌర్భాగ్య పరిస్థితి ఆలోచించండి. అంటే సున్నత్ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారికి మనకు దగ్గర చేస్తుంటే బిదత్ అనేది
మనల్ని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి నుండి దూరం చేస్తుంది. అలాగే ఎవరైతే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారిని అనుసరించరో, ఆయన యొక్క సున్నతుల్ని పాటించరో, వారు అల్లాహ్ ప్రేమకు కూడా పాత్రులు కాజాలరు. ఎందుకంటే ప్రారంభంలో అదే విషయాన్ని అల్లాహ్ సుబ్హానహు తలా సెలవీయడం జరిగింది. ఏదేమైనప్పటికీ అభిమాన మిత్రులారా, ఈ శుభ తరుణంలో ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి ఎడల మనకున్న అభిమానాన్ని దరూద్ రూపంలోను, సున్నతులను వికసింపజేసే రూపంలోను, అలాగే బిదాత్లను విడనాడే రూపంలోను మనం వ్యక్తపరచాల్సిన అవసరం ఆవశ్యకత